ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ రేపు జరగబోతున్నాయి. ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ అలాగే స్టూడియో. సో ఆల్మోస్ట్ ఈ ఎలక్షన్స్ పైన చాలా ఉత్కంఠ ఉంది. ఇంతకుముందు మా ఎలక్షన్స్ రేంజ్లో చాలా విమర్శలు, ప్రతి విమర్శలు, కౌంటర్లు, ఎన్కౌంటర్లు రకరకాలుగా జరుగుతుంది. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు వారణాసి సూర్య గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. మెడిక్లెయిమ్లు అంటే ఏమిస్తారు మీకు? మెడిక్లెయిమ్లు ఇన్ ద సెన్స్ మనకు ఇప్పుడు ఏమైనా టెస్ట్లు కావని, ఏమైనా సీరియస్ ఆపరేషన్లు కావచ్చు, ఏమైనా మొత్తం ప్రిపరేషన్ ఏమైనా ఉంటే 85% మాకు డిస్కౌంట్ ఉంటుంది. ఎక్కడ మనకు 100 రూపీస్ అక్కడ బిల్ అయింది అనుకోండి, మేము కట్టాల్సిన 15% ఓకే. 85% మనకు ఏ హాస్పిటల్లో ఉన్నాయి సార్? లిస్ట్ అవుట్ ఉంది. మంచి మేజర్ అపోలో కానీ, ఓకే ఓకే, టెనెట్ కానీ మేము రెగ్యులర్ చేస్తున్నాం, బాగా ఉపయోగపడుతున్నాయి చిన్న ప్రొడ్యూసర్లకి. లేకపోతే వాళ్ళకు ఉన్న పరిస్థితుల్లో చేయలేరు కదా. రీసెంట్గా నేను బాబుకి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చి ఉంటే బ్లడ్ టెస్ట్ అవి చేయించాను నేను. దానికి బిల్లింగ్ వచ్చేసి 6200 వచ్చింది. 15% నేను కట్టింది, అంతా కలిపి అంత 500 or 515 తీసుకున్నాను. సూపర్. ఇది ఇట్లాంటివి బాగున్నాయి. ఉన్నాయి, ఇంకేమున్నాయి? అది 4 lakhs చేశారు. మన టూ 2 lakhs ఉండేది. ఓకే. ఇప్పుడు దిల్లాజ్ గారు అక్కడ ఈ మన కౌన్సిల్ ఎలక్షన్ జరిగాయి కదా, అది అయిన తర్వాత దాన్ని మోహన్ గౌడ్ గారు వడ్ల పట్ల ఈ ప్రసన్న వీళ్ళందరూ కొంచెం పోరాడి దాని మీద 4 lakhs చేశారు, డబల్ చేశారు ఇప్పుడు. సో ఫ్యామిలీ సేఫ్, పిల్లలకి ఏదైనా కొంచెం ఆల్ ఆఫ్ షడన్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇంకోటి బాగుంది. ఇప్పుడు ఇంకోటి అంటే ముసలి వాళ్ళు కొంచెం రిటైర్డ్ పీపుల్ ఉంటారు, పెన్షన్ ఉంటుంది, అప్పుడు తక్కువ ఉండే 3000 ఎంతో ఉండే, ఇప్పుడు 5000 ఎంతో చేశారు. చెప్పే మాట ఏదో ఒకటి ఖర్చులకు వస్తుంటుంది, అట్లాంటి కొన్ని చేస్తున్నారు. మేజర్ ప్రాబ్లమ్స్ ఇవి, క్యూబు, యూఎఫ్ఎలు, డిజిటల్ సంబంధించి ఆ పేమెంట్లు ప్రొడ్యూసర్ బా మీద భారం వేయద్దు అంటున్నాను, అదొకటి. రెండోది వచ్చేసి థియేటర్లు అంటే రిలీజ్డ్ సినిమా రిలీజ్లు ఆర్డర్ వైజ్ లేదు. ఇప్పుడు నా సినిమా వచ్చింది అంటే ఆర్డర్ వైజ్ అంటే ఎలా? ఇప్పుడు నేను నాది గండా సినిమానే ఉంది రీసెంట్, అవునా? నేను రిలీజ్కి రెడీ అయిపోయాను. నేను ఛాంబర్లో నేను ఇన్ఫామ్ చేశాను నేను రిలీజ్ చేయాలనుకుంటున్నాను అంటే, ఇదిగో బాబు ఆర్డర్లు అంటే ఇంతవరకు లాక్ అయిపోయాయి డేట్లు, ఫ్రైడే లాక్ అవుతాయి. అవును. సో ఈ ఫ్రైడేలో నీ సినిమా వేసుకో, అది డేట్ లాక్ అనేస్తే నేను ప్రమోషన్స్ నీట్గా చేసుకుంటా, అవును, పబ్లిసిటీ నీట్గా చేసుకుంటా. ఎగ్జాక్ట్లీ. పర్టికులర్ టైంలో నా సినిమా రిలీజ్ అని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. కానీ చిన్న సినిమాకి ఇప్పుడు ఆ ధైర్యమే లేదు. వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదా, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఛాంబర్ దగ్గర డిస్కస్ చేసాం అనుకో, అవి మనం చేయలేంగా, అది మరీ దారుణం. ఎందుకంటే మనం ఛాంబరే చేయాలి వాట్ ఎవర్, బికాస్ రిలీజ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మీకు క్వశ్చన్ తెలుసా, చిన్న సినిమాకి ఎంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నామంటే, రేపు రిలీజ్ అంటే ఈరోజు ఈవినింగ్కి ఏది ఈవినింగ్ 5 to 6, 7 అయినా కూడా థియేటర్ ఫైనల్ కానీ పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా పబ్లిసిటీ అవుతుంది? రేపు రిలీజ్, ఈరోజు ఎక్కడ కూడా వాల్ పోస్టర్ పడట్లేదు, సినిమా బతుకుతుంది? చిన్న సినిమా ఎవడొస్తాడు? ఛాన్స్ లేదు. సినిమా ఒకటి ఉంది అని తెలియకపోతే ఎవడొస్తాడు? నేను చెప్పిన సీ క్లాస్ పీపుల్ కూడా తెలియదు వాళ్ళకి. అవును. వాడు కనీసం పోస్టర్ చూస్తే ఏదో థియేటర్లో అంట ఒకసారి సరదాగా బీడీ తాగుతూ కూర్చుందాం అనుకుంటాడు. వాడు పోస్టర్ పడిందంటేనే కింద ఎక్కడ ఆడుతుందో వేస్తాం చూస్తారు. అరే రేపు మార్నింగ్ షో పడుతుందంటే నైట్ కూడా థియేటర్ కన్ఫర్మ్ కాకపోతే సినిమా ఎలా బతుకుతుంది? చిన్న సినిమాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, ఎవడు మాట్లాడట్లే. ఇప్పుడు నేను సౌండ్ చేస్తున్నాను అంతే, నా సౌండ్ అందరికీ తెలుసు. ఛాంబర్లో, కౌన్సిల్లో నేను ఏరియన్ సౌండ్ చేస్తానో తెలుసు, ప్రాబ్లమ్స్ మీద ఎలా ఫైట్ చేస్తానో అందరికీ తెలుసు. ఇప్పుడు ఏంటంటే పూర్తిగా ఇద్దరికి చెప్తున్నాను నేను, ఎవరూ నాకు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. సి కళ్యాణ్ గారు, దిల్రాజు గారు, నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నవి ఉన్నట్టు నేను చెప్తున్నాను. నేను ప్రాబ్లమ్స్ క్లియర్ చేయండి, మీరే కూర్చోండి సీట్లలో, ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటే మీలాంటి పెద్దలు ఉంటే మాకు ఎన్నో పనులు జరుగుతాయి. పనులు చేతగానే వాళ్ళను చైర్లో కూర్చోబెడితే ఏం లాభం చెప్పండి? మీకు అన్నీ తెలుసు, సమస్యలన్నీ తెలుసు, ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు మీకు. ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయో చెప్తున్నాను నేను, చెప్పేవాడు లేడు ఇంతవరకు, నేను చెప్తున్నాను వినండి. ప్రతి చోట ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్న సినిమాకి స్పేస్ ఇవ్వండి, మీ పెద్ద సినిమాలు చేసుకుని అవదని చెప్పట్లేదు. ఇప్పుడు మంత్లో 4 వారాలు సార్, 4 వారాల్లో 3 వారాలు మీరు తీసుకోండి పెద్ద సినిమాలకే, 1 వారం చిన్న సినిమాకి ఇవ్వండి. ఎందుకు ఇవ్వలేదు? అట్లాగే 4 ఆటలకు 1 ఆట పెంచి చిన్న సినిమాలకి ఇవ్వని కూడా అంటున్నారు కదా. అంటున్నారు, ఎప్పటి నుంచి అంటున్నారు? అది అయ్యే పని కాదు, అది ఎక్కడ రావాలి? జరగవు, ఉత్తమ ఆటలు ఏం జరగవు. సో ఆర్డర్ ఉండాలి, ఏది రిలీజ్ ఆర్డర్ ఉండాలి. నేను మొత్తం చిన్న సినిమాలే ఉండాలని చెప్పట్లేదు, ఎందుకంటే చిన్న సినిమాలు అన్నీ ఉన్నా కూడా థియేటర్ ఫీడింగ్ పోతుంది, ప్రాబ్లం అయిపోతుంది. కలెక్షన్ ఉండొచ్చు రాకపోవచ్చు, 3 వారాలు అది పెట్టుకోండి, 3 వారాలు దుమ్ము దుమ్ము కలెక్షన్స్గా మీవి. 1 వారం చిన్న సినిమాకి వదలండి, ఒక 5 సినిమాలు వదలండి, లేదు 3 సినిమాలు వదలండి. ఫ్రైడే రోజు ఓన్లీ చిన్న సినిమాలు మీరు సపోర్ట్ చేయండి,
ఎందుకు నిలబడవు చిన్న సినిమాలు, మంచి కంటెంట్తో సినిమాలు వస్తున్నాయి, మీరే సపోర్ట్ చేయాలి, పెద్దవాళ్ళే సపోర్ట్ చేయాలి. సో ఇది అయిపోయిందా, ఆర్డర్ ఉండాలి, ఆర్డర్ లేదు. కర్ణాటకలో ఆర్డర్ ఉంది, ముందే చెప్పేస్తారు మీకు, బాబు నీ టోకెన్ ఇది, డేట్ ఇది, నువ్వు పబ్లిసిటీ స్టార్ట్ చేసుకో అని చెప్తారు. అక్కడ ఆర్డర్ ఉంది కాబట్టి చిన్న సినిమాలు బతుకుతున్నాయి సార్ అక్కడ, ఇక్కడ చచ్చిపోతున్నాయి. ఇది పక్కన పెట్టండి. సో మెడికల్ ఇవన్నీ కాసేపు పక్కన పెడితే అవి నాన్ సెన్స్ డిస్కషన్స్, ఎందుకంటే ఆల్రెడీ దానిలో నీట్గా జరుగుతున్న వాటి గురించి మనం ఇష్యూ డిస్కస్ చేయకూడదు. బ్రహ్మాండంగా జరుగుతుంది, మెడికల్ చాలా నీట్గా ఉంది కౌన్సిల్లో, చాంబర్కి సంబంధం లేదు అది. సో ఇవి అయిపోతున్నాయి. ఏది ఇప్పుడు నేను చెప్పిన సమస్య క్యూబ్ యూఎఫ్ఎల్ సంబంధించి ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయి ఇక్కడ థియేటర్లు ఆర్డర్ వైజ్ ఉంటే చాలా వరకు మనకు ఈ చిన్న చిన్న ప్రొడ్యూసర్లకు ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ షార్ట్అవుట్ అయినట్టే. రెండవది వచ్చేసి థియేటర్లు, థియేటర్లు ఇళ్ళ చేతుల్లో ఉన్నాయి, వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, ఇవన్నీ నాన్ సెన్స్ డిస్కషన్స్. కానీ చిన్న సినిమాకు ఖచ్చితంగా నిన్నటేంటంటే 4 వారాల్లో ఒక వారం ఇచ్చి ఛాంబర్ నుంచే థియేటర్లు మాట్లాడే వెసులుబాటు ఇస్తే చిన్న సినిమాలకి, పెద్ద సినిమాలకి అది ఎలాగో చూసుకుంటారు, చిన్న సినిమాలకి ఇదిగో బాబు చిన్న సినిమా అంటున్నావు, నీ సినిమా బయటికి రావాలి, కంటెంట్ బాగుంది, సో పబ్లిసిటీ నీట్గా ప్లాన్ చేసుకో, ఇదిగో థియేటర్లు ఒక 10 థియేటర్లు ఛాంబర్ నుంచి మాట్లాడుతున్నాం, హ్యాపీగా చేసుకో, రిలీజ్ చేసుకో, ఛాంబర్ నుంచి మాట్లాడితే. ఎందుకంటే ఇప్పుడు సినిమా రిలీజ్ చేయాలంటే ఎవరితో మాట్లాడాలని అర్థం కావట్లేదు సార్, నాకంటే కొంచెం ఛానల్ ఉంది కాబట్టి నేను మాట్లాడుకున్నాను అయిపోయింది. నాలాగా కొత్తవాడు ఒకడు వచ్చి కూర్చొని సినిమా రిలీజ్ చేయాలంటే ఎవరిని కలవాలనో తెలియదు, ఓకే థియేటర్ ఎలా మాట్లాడుకోవాలో తెలియదు, ఎవరు గైడెన్స్ ఇస్తారు, కౌన్సిల్ ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలి, ఛాంబర్ నుంచే గైడెన్స్ ఉండాలి అంటున్నాను. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అవును. ఇవి మీ దృష్టికి రావాలనే ఇంతసేపు కూర్చుంటున్నా సార్ ఈరోజు, మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్గా మీ ముందు ఏ గరువు పెడుతున్నాను, ఎలక్షన్స్ ముందు వీటి గురించి మాట్లాడే దమ్ము ఏ ప్యానెల్కి ఉంది, సి కళ్యాణ్ ప్యానెల్లా, దిల్రాజు గారి ప్యానెల్లా, మీరే చెప్పండి ఎవరు మాట్లాడగలరు. అన్నీ నేను పెడుతున్నాను, మీ ముందే పెడుతున్నాను, మీరు ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయగలరా. ఇంకొక అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే చిన్న సినిమా ఇప్పుడు రిలీజ్ ఉంది సార్, నా సినిమానే రిలీజ్ ఉంది, నేను ప్రెస్ మీట్ పెట్టాను, నేను ఒక్కరిని మాట్లాడితే నా గురించి ఎవడు చూస్తాడు, ఎవడు చూడు, ప్రెస్ వాళ్ళు కొందరు మీకు వచ్చింది తెలుసా, కెమెరాలు కూడా ఆన్ చేయరు సార్, ఊరికాడు ఆ కెమెరాలు పెట్టి కూర్చోంటారు అంతే. నేను ప్రెస్ వాడిని కాబట్టి నాకు తెలుసు ఎందుకు అదేంటి, అది ఎందుకలా అంతే, అది మన ఎందుకు సార్, వాళ్ళకి కావాల్సిన బోల్డ్ మైకులు కెమెరాలు కనబడతాయి ఐదు నుంచి ఆడి వరకు, ఒకటో రెండో రన్ అవుతుంటాయి, వీళ్ళు రిలాక్స్ కూర్చుంటారు అనమాట, ఎందుకు కూర్చుంటారు అర్థమైంది కదా, అందులో లేదండి మా ఫుటేజ్, నాకు ప్రెస్ వాళ్ళు మా వాళ్ళే ఉన్నారు కదా సార్, నాకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది, నేను ప్రెస్ మనిషిని, రెండే కెమెరాలు రన్ అవుతుంటాయి, గండాకి ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ప్రెస్ మీట్లో కెమెరాలు రెండే రన్ అయ్యాయి, బాగా వైరల్ అయింది, వైరల్ అయింది అది, నేను తెలివితేటలు నేను వైరల్ చేశాను, కానీ సెకండ్ ప్రెస్ మీట్ నుంచి నాకు ప్రెస్ మొత్తం కనెక్ట్ అయిపోయింది, ఓకే నేను చేసుకున్నాను, ఎందుకంటే ప్రెస్ వాళ్ళు నా వాళ్ళు, నేను ఇంపార్టెన్స్ ఇస్తాను వాళ్ళకి, అది వాళ్ళు గమనించారు మా మనిషి అని చెప్పేసి నన్ను ఓన్ చేసుకున్నారు కాబట్టి తర్వాత నుంచి వెళ్ళిపోయింది, వైరల్ అయిపోయింది. కానీ కొత్తవాడు నాలాగే వచ్చి వాడికి ఏం తెలియదు అనుకోండి, ప్రెస్లో కూర్చున్నాడు, ఎవరు చెప్తారు చెప్పండి అని, ఎవరు పబ్లిసిటీ ఇస్తారు, మీలాగా పెద్దవాళ్ళు ఇనిషియేట్ తీసుకుని చిన్న సినిమాకి సెలబ్రిటీస్ని పిలిపిస్తే, అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఒకరిద్దరు సెలబ్రిటీస్ వస్తే కెమెరాలు వద్దన్నా కూడా ఆటోమేటిక్ టర్న్ అవుతాయి, పబ్లిసిటీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. Thank you.